ఈ సూర్యగ్రహణం రోజున ఎవరైతే కొంచెం పసుపు మరియు ఉప్పుతో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలని తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మరి జూన్ 21న సంభవించబోయే సూర్యగ్రహణం రోజున మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఒక పూజారి ఉండేవాడు. ఆయన అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు పులిహోరని చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉండేవాడు. పూజారికి 8 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. ఒకరోజు పూజారి ఆయనకి పని ఉందని చెప్పి బయటికి వెళుతూ అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని పెట్టునాయన అని వాళ్ళ పిల్లవాడికి ఆ బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. ఆ తరువాత ఆ ప్రసాదాన్ని గుడి ధర్మకర్త ఇంట్లో ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు ఉదయ కాలార్చన చేశాక వాళ్ళ అమ్మ చేసిన పులిహోరని ఇత్తడి గిన్నెలో తీసుకొచ్చుకొని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాడు. అమ్మవారిని ఆ పులిహోర నైవేద్యాన్ని స్వీకరించమన్నాడు. కాని అమ్మవారు అస్సలు కదల్లేదు. ఆ పిల్లవాడు తినమని బతిలిమాడాడు. అయినా అమ్మవారు కదల్లేదు. నువ్వు తినకపోతే మా నాన్న నన్నేమంటాడు, నువ్వు తింటేనే నేను ప్రసాదాన్ని ధర్మకర్తకి ఇవ్వగలను, పులిహోర బాగుందో లేదో చూద్దామంటే ముందు తినకూడదంటుంది మా అమ్మ, ప్రయత్నం చేసి చూడు తల్లి, నచ్చకపోతే మళ్ళీ నేను మా అమ్మ దగ్గర చేయించుకొని వస్తాను, తిని చూడమ్మా, ఒక్క ముద్ద తినమ్మా, రంగు బాగానే ఉంది కదా, చక్కగా పసుపచ్చగా ఉంది, ఒక్కసారి తిని చూడు తల్లి, ఒక్క ముద్ద తినమ్మా అని బతులు మారుతూ ఉన్నాడు. అయినా అమ్మవారు కదల్లేదు. ఇంకా ఎన్నిసార్లో చెప్పి చూశాడు. ఇంకా చివరికి పిల్లవాడు, నాకు వేలైపోతుంది తల్లి, పాఠానికి వెళ్ళాలి, గురువుగారు ఆలస్యంగా వెళ్తే కేకలు వేస్తారు, నువ్వు నైవేద్యం తింటే నేను ఈ ప్రసాదాన్ని పుచ్చుకొని ధర్మకర్తకు ఇచ్చి అక్కడ నుండి నేను పాఠానికి వెళ్తాను, కొంచెం తినమ్మా అని బతులు మారుతూ ఉన్నాడు. అయినా అమ్మవారు కదల్లేదు. అప్పుడు పిల్లవాడికి విసుకొచ్చి, నేను అన్నం తినకపోతే మా అమ్మ నన్ను 2 లెంపకాయలు పీకుతుంది, తెలుసా నీకు అని అన్నాడు. కాని నేను నిన్ను ఏం చేయగలను, నువ్వే నాకు అమ్మవి, నిన్నేమో నేనేమీ చేయలేను, బతులు మారితేనేమో నువ్వు తినట్లేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ బతులు మారుతూ ఉన్నాడు. అయినా అమ్మ కదల్లేదు. ఇంకా అప్పుడు పిల్లవాడు అమ్మవారి పాదాల దగ్గర తన తలని వేసుకొని కొట్టుకున్నాడు. అమ్మవారు ఆశ్చర్యపోయి చటుక్కున లేచింది. లేచి ఆ పిల్లవాడిని లెగోమని చెప్పి ఆ పిల్లవాడి గుండు నిమిరి ఆ పులిహోర గిన్నె తీసుకొని నైవేద్యాన్ని స్వీకరించింది. అప్పుడు పిల్లవాడు, అమ్మ పులిహోర బాగుందా అని అడిగాడు. అప్పుడు అమ్మవారు, చాలా బాగుంది నాయన, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ బాగున్నాయి అని చెప్పి కరివేపాకుతో సహా మొత్తం చక్కగా స్వీకరించింది. మొత్తం నైవేద్యాన్ని స్వీకరించి గిన్నె అక్కడ పెట్టింది. అప్పుడు పిల్లవాడు, సరే ధర్మకర్తకి ప్రసాదం అమ్మవారు తినేసిందని చెబుతాను, ఈరోజు నైవేద్యం చాలా బాగుంది కాబోలు, అందుకే నువ్వు మొత్తం చక్కగా తిన్నావు తల్లి అని చెప్పేసి ఆ ఖాళీ గిన్నె తీసుకుని బయటకు వెళ్ళాడు. ఆ ఖాళీ గిన్నెను చేత్తో పుచ్చుకుని బయటకు వస్తున్న పిల్లవాడిని అప్పుడే వచ్చిన వాళ్ళ నాన్న చూశాడు. వాళ్ళ నాన్న, ఏంట్రా ఇంత వేలైంది, ఇంకా ఇక్కడే ఉన్నావు, పాఠానికి వెళ్ళలేదా, ప్రసాదం ధర్మకర్తకి ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు పిల్లవాడు, ప్రసాదం మిగల్లేదు నాన్న, అమ్మవారు మొత్తం తినేసింది అని అన్నాడు. వాళ్ళ నాన్న తెల్లపోయి, అమ్మవారు తినడం ఏంటిరా అని పిల్లవాడిని తిట్టాడు. ఎన్నిసార్లు అడిగినా పిల్లవాడు అదే చెప్పేసరికి, పిల్లవాడిని నువ్వే తినేశావు, అసలకే ఈరోజు ధర్మకర్త వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు, ప్రసాదం ఇవ్వకపోతే ఆయనకు కోపం వస్తుంది అని పిల్లవాడిని నిందించసాగాడు. పిల్లవాడు, నిజంగా అమ్మవారే తినేసింది నాన్న, నేను చాలా బతిలు మాడాను, చివరికి అమ్మవారు వచ్చి ఆ పులిహోర గిన్నెను తీసుకుని ఆ నైవేద్యాన్ని తినేసింది, కావాలంటే నువ్వే వచ్చే అమ్మవారిని అడుగు అని అన్నాడు. వాళ్ళ తండ్రికి కోపం వచ్చి, నీ సంగతి చెప్తాను, అమ్మవారి దగ్గరికి వెళ్దాం పద, నువ్వు తిని అబద్ధం చెప్తావా అని గర్భగుడిలోకి వెళ్లారు. పిల్లవాడు అమ్మవారిని, నువ్వు ప్రసాదం తిన్నావు కదా, మా నాన్నకు ఆ విషయం చెప్పు అని అన్నాడు. అమ్మవారు కదల్లేదు. నీ కారణంగా మా నాన్న నన్ను దొంగ అంటున్నాడు, నువ్వు నిజం చెప్పు అని అన్నాడు. అయినా అమ్మవారు పలుకులేదు. పిల్లవాడికి కోపం వచ్చి అమ్మవారి పాదాలకి తల వేసుకుని కొట్టుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఆమె చెయ్యని బయటకు పెట్టి, నీవు నాకు పులిహోరను నైవేద్యంగా సమర్పించి నా చెయ్యి కడక్కుండా వదిలేశావేంటి నాయనా అని అన్నది. ఆ శబ్దానికి వాళ్ళ నాన్న పడిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆ గిన్నెలోనే అమ్మవారి యొక్క చెయ్యిని కడిగి
ఒక వస్త్రంతో అమ్మవారి చెయ్యిని తుడిచాడు. అమ్మవారి చెయ్యి మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. ఈ కథ విన్నాక మనకి అర్థమవుతుంది ఏంటంటే, తమ భక్తుల కోసం అమ్మవారే స్వయంగా దిగి వస్తుంది. మనం మనస్ఫూర్తిగా అమ్మవారు ఉంది అని నమ్మి అమ్మవారిని కాని మనం పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారు మనల్ని కాపాడి తీరుతుంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే వచ్చే సూర్యగ్రహణం రోజున కొంచెం పసుపు తీసుకుని మీ ఇంటి యొక్క తలుపు మీద శ్రీ అని చెప్పేసి రాయాలి. ఈ విధంగా కానీ రాస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలానే మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో కొంచెం కళ్ళు ఉప్పు 5 లవంగాలు వేసి ఆ మట్టి పాత్రని ఈశాన్యం దిక్కులో పెట్టాలి. ఈ విధంగా కానీ చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది.